అక్కడి నుంచి కదలరు, సీటు వదలరు. ఏండ్లకేండ్లు ఒకే దగ్గర తిష్ట. 6-7 ఏండ్లుగా రేంజ్లు, కమిషనరేట్లలో గుత్తాధిపత్యం. సర్కారుకు జీవూజూరు అంటే చాలు, నో ట్రాన్స్ఫర్. రాచకొండ కమిషనర్ భగవత్కు 6 ఏండ్లు ఆనే పోస్టింగు. ఐజీ నాగిరెడ్డికి 7 ఏండ్లు ఒకే దగ్గర పోస్టింగు. ఇగో చూడ్రి సార్ల కథ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన పరంగా కొంత పారదర్శకత ఉండేది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు కాస్తో కూస్తో జవాబుదారీగా ఉండే వాతావరణం ఉండేది. ఉద్యోగులు కూడా పొలిటీషియన్కు కమిషన్లు ఇచ్చి పోస్టులు తెచ్చుకునే సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అప్పుడు కాస్త తక్కువే. ఇక పోలీస్ శాఖలోనైతే అవసరం అనుకుంటే తప్ప శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వ పెద్దలు అంతగా జోక్యం చేసుకున్న సందర్భాలు చాలా అరుదు. డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులకు ఫ్రీ హ్యాండ్ ఉండేది. పోలీసు ఉన్నతాధికారులు అయితే ఏ రేంజ్ వారైనా 2 నుంచి 3 సంవత్సరాల వరకే పనిచేసేవారు. ఆ తర్వాత సర్కార్ వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. రాజకీయపరమైన ఒత్తిళ్లు కూడా ఉన్నతాధికారులపై తక్కువనే ఉండేటివి. ఫలితంగా అటు సర్కార్ నుంచి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఫ్రీ హ్యాండ్ ఉండడం, ఇటు పొలిటికల్ ప్రెషర్ కూడా తక్కువ ఉండడం వల్ల తమ రేంజ్ పరిధిలోని అధికారులపై పోలీస్ బాసులకు మంచి పట్టు ఉండేది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఆ పరిస్థితి కనబడడం లేదు. సర్కారులోని పెద్దలు అడుగులకు మడుగులు వస్తే పోలీసు ఉన్నతాధికారులకు ఒకే రేంజ్ పరిధిలో పర్మనెంట్ పోస్టింగ్లు దొరుకుతున్నాయి. వీరు ఏళ్ళు గడుస్తున్నా ఆ రేంజ్ కమిషనర్ల పరిధి నుంచి కదలడం లేదు. సర్కార్ వారిని అదే పోస్టులో కొనసాగిస్తుంది. తమకు జీ హుజూర్ అన్న వారికి దీర్ఘకాలికంగా మంచి పోస్టులను ప్రభుత్వం అప్పజెప్తుంది. ల్యాండ్ ఆర్డర్ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించిన వారిని మాత్రం లూప్ లైన్ పోస్టులకు పరిమితం చేస్తుంది. బదిలీల విషయంలో పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు నిబంధనలను తుంగలో తొక్కేస్తుంది. ఉత్తర తెలంగాణలో వరంగల్ రేంజ్ ఐజీగా నాగిరెడ్డి దాదాపు 7 ఏండ్లుగా అదే పోస్టులో కొనసాగుతున్నారు. ఈయనను ఈ రేంజ్ నుంచి బదిలీ చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్కి అత్యంత విధేయుడిగా పేరున్నందుకే నాగిరెడ్డికి దీర్ఘకాలికంగా ఈ పోస్టులో కొనసాగేందుకు అవకాశం దొరికినట్టు సమాచారం. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి కొన్ని జోన్లు, యాదాద్రి జిల్లా నుంచి కొన్ని స్టేషన్లను కలుపుకొని 2016లో రాచకొండ నూతన కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషనరేట్కు నూతన కొత్తవాళ్ళుగా 6 ఏండ్ల కింద కమిషనర్ ఏర్పాటు అయినప్పుడు మహేష్ భగవత్ నియమించారు. అయితే సర్కారు ఈయనను ఇక్కడి నుంచి ఇప్పటి వరకు కదపకపోవడం విశేషం. ప్రభుత్వంలోని పెద్దల వద్దనున్న పలుకుబడితోనే భగవత్ ఇక్కడ సుదీర్ఘకాలం తిష్ట వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. రాచకొండ పరిధిలో చాలామంది వివిఐపీల భూములున్నాయి. అందుకే చాలా కాలంగా పనిచేసిన భగవత్ను ఇక్కడే ఉంచడం ద్వారా పనులు సులభంగా చక్కదిద్దవచ్చనే ఆలోచనతోనే సర్కారులోని ప్రముఖులు ఆయనను అక్కడి నుంచి కదలనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. అంతేకాక గత నెల సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర రాచకొండ సిపి మహేష్ భగవత్ సెలవు పెట్టారు. ఆ టైంలో వేరే ఎవరికైనా కొత్త వారిని ఇక్కడికి బదిలీ చేయొచ్చనే చర్చ జరిగింది. కానీ హైదరాబాద్ సిపి సివి ఆనంద్కే ఈ 2 కమిషనరేట్ల బాధ్యతలను కూడా రాష్ట్ర సర్కార్ అప్పగించడం ఆసక్తి కలిగించింది. గతంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్గా శివకుమార్ను కూడా ప్రభుత్వ పెద్దలు ఇక్కడ ఏరికోరి నియమించారు. ఆయన ఇంతకుముందు కరీంనగర్ జిల్లాలో పనిచేసినప్పుడే చాలా రకాలైన ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్కు ఈయనే బాస్గా నియమించడం విశేషం. ఇట్లా కొంతమంది అధికార పార్టీకి ఇప్పుడు మహేష్ భగవత్ గారు ఉన్నారు. హ్యాపీ రావు చెప్పింది ఇంటి హ్యాపీ రావు ఏది చెప్తే అదే, ఇక వీని మీద కేసులు పెట్టాలంటే పెట్టి తీరుతారు, అంతే. వాళ్ళని లోపడేయాలంటే లోపడేసి తీరుతారు. ఈ అన్ని నాన్ సెన్స్, ఇవన్నీ చట్టాలు గిట్టాలు ఏం లేవు, ఉండవు, ఏముండవు. ఇప్పుడు సేమ్ మహేష్ భగవత్ ఏ పని చేస్తా ఉన్నాడో, మహేష్ భగవత్ను ఎట్లయితే వాళ్ళు తీసుకున్నారో, ఇప్పుడు మొన్న మనకు అనవసరంగా నిజాయితీ పరులైన అధికారులుగా పేరున్నటువంటి సివి ఆనంద్ను, స్టీఫెన్ రవీంద్రను వాళ్ళని కూడా బలి చేసింది. ఇప్పుడు ప్రజలలో వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని స్టీఫెన్ రవీంద్ర మీద ఒక ఇమేజ్ ఉండే, ఒక మంచి పోలీస్ ఆఫీసర్, సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉండే. ఆయనను కూడా సిమ్లన్స్ గౌడ్ కేసు ఇష్యూలో బలి చేసేసి పబ్లిక్ అందరూ కూడా అనిపించింది. స్టీఫెన్ రవీంద్ర గారిని కూడా ఫూల్ అని చెప్పి గుర్తుపెట్టగలిగారు వీళ్ళు. అంటే ఆయనకున్న ఇమేజ్ ఎంత సింపుల్ గా డామేజ్ చేసారో చూడండి. ఈ రకంగా పోలీస్ వ్యవస్థని కొంతమంది అధికారులు తమ స్వప్రయోజనాల కోసం మొత్తం డిపార్ట్మెంట్ ను తాకట్టు పెడతా ఉన్నారు. ఈ రకంగా దెబ్బతింటా ఉన్నది. ఇక ఇది ఈడ అధికారులు.